अंदर की नमस्कार मूवी आर्टिस्ट असोसिएशन डॉक्टर राजेंद्र प्रसाद गारु शिवाजी राजा गारी आध्वर्यंलो चक्कन कार्यक्रमालु एन्नो वेलफेयर कार्यक्रमालु चेस्तू उन्नाम मुख्यंगा मा एम मा अंदर एम मा एम पेदवाळ्ळकी आसरागा निलबट्टं ఏదైతే మాట ఇచ్చామో నిరంతరం ప్రతి చోట మేము అదే పని మీద వెళ్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే అమ్మో ఇతను వస్తున్నాడు మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో పేదోళ్ళని అన్నంత ఇదిగా మా మీద మా స్నేహితులు కామెంట్లు సరదాగా కామెంట్లు చేసుకునే పరిస్థితి ఈరోజు మీ అందర్నీ మళ్ళీ ఇలా కలవడానికి ఏంటంటే ముఖ్యంగా స్టార్ కామెడియన్ బ్రహ్మానందం గారు ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు శివాజీ రాజా కాదంబరికరణ మీ ఆధ్వర్యంలో ఇంత చక్కని పనులు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడూ ఏవే పనులు చేస్తున్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా పేద కళాకారులకి నా వంతు నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను అది చిన్న అమౌంట్ కావచ్చు కానీ మీరు చెప్తేనే నేను ఇలా చేస్తే బాగుంటుంది అని ఆయన ముందుకొచ్చి ఆయన ఫోన్ చేసి వారం రోజుల పాటు మేము ఒక లిస్ట్ అది నేను ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళి ఆయన అప్రూవ్ చేశారు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరం పాటు 10 మంది పేద కళాకారులకు ఇవ్వడానికి బ్రహ్మానందం గారు ముందుకు రావడం నిజంగా మాకు ఎందుకంటే చాలా మా కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు ఫస్ట్ డేనే మాకు మా నాగబాబు అన్నయ్య గారు మాకు ఎలాగైతే అండగా నిలబడి ఆ రోజు రామచరణ్ గారి దగ్గర అల్లు అర్జున్ గారి దగ్గర వరుణ్ తేజ దగ్గర సాయిధరం తేజ దగ్గర మాకు డబ్బులు ఎలా అయితే తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి ఇలాగని అన్నారు అదే స్ఫూర్తితో ఇమిడియట్గా రాజేంద్ర ప్రసాద్ గారు శివాజీరాజు గారు వన్ డే గ్యాప్లో ఎప్పుడో ఎలా అయితే స్టార్ట్ చేశారో ఆ ఉత్సాహం అలాగే కంటిన్యూ చేస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకుందాం అని అదేవిధంగా గోవిందరావు గారు ఆయన ఒక వ్యాపారవేత్త ఆయన రీసెంట్గా ఒక సినిమాలో యాక్ట్ చేశారు అంతకుముందు టెంపర్లో యాక్ట్ చేశారు మొన్న జ్యోతిలక్ష్మిలో యాక్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ వేరే రెండు సినిమాలు వచ్చాయి తమిళ సినిమా మలయాళ సినిమా కూడా చేసిన ఇది ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఒకరోజు సీరియస్ అయ్యాను సార్ మీరు ఇలాగ ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు ఒక కళాకారుడు కడుపు కొడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు అనేసాను నేను ఎందుకో అదేంటి అంత మాట అన్నారు అన్నారు లే సార్ మీరు మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత మీరు ఇలాగ ఇంత పెద్ద పెద్ద వేషాలు చేస్తూ ఉన్నారు కదా అని అంటే వెంటనే ఆయన ఆఫీస్కి వచ్చి 100,000 రూపాయలు అక్కడ పెట్టి సార్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మీకోసం నేను మెంబర్షిప్ తీసుకునే నేను వెళ్తున్నాను సార్ అని కొత్త సినిమాకి ఆయన సైన్ చేయడం జరిగింది అది చాలా సంతోషం వేసింది ఆ సందర్భంగా గోవిందరావు గారిని నేను సార్ మా పేద కళాకారులకు ఏమైనా చేయండి అంటే మీ సర్కిల్లో చెప్పండి నాకు నేను ఇమీడియట్గా శివాజీరాజు గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూర్చోబెడతానంటే సార్ ఫస్ట్ నా వంతుగా 1,116 నేను ఇప్పుడు ఈ రోజున మీకు ఇస్తాను సార్ అని గోవిందరావు గారు ముందుకొచ్చారు వెంటనే నేను రాజేంద్ర ప్రసాద్ గారికి శివాజీరాజు గారికి వాళ్ళ ఫారెన్ ట్రిప్ అయిపోయినంటే నేను కల్పిస్తానని తీసుకొచ్చి ఈరోజు కల్పించడం జరిగింది అట్ ది సేమ్ టైం మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ తరఫున నాకు పవన్ గారు డాక్టర్ రంగారావు గారు నన్ను కలిసినప్పుడు సార్ మీరు హాస్పిటల్ ఏదైనా కానివ్వండి సార్ నా చుట్టూ నాకు పేదవాళ్ళు ఉన్నారు మాకు బాధ్యతలు ఇలా ఉన్నాయి వాళ్ళ బాధ్యత మాదే కాబట్టి మీరు మా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసిన తర్వాతనే నేను ఏదైనా మాట్లాడతానన్నాను బేసిక్ వర్డ్లోనే పవన్ గారు డాక్టర్ రంగారావు గారు 100,000 రూపాయలు మేము ఇప్పుడే మేము పేదవాళ్ళకి మీ ఫండ్కి మేము ఇస్తాం సార్ అని ముందుకొచ్చారు ఫస్ట్ ముందుగా వాళ్ళకి ఆ 100,000 రూపాయలు ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి మా ఒక డైరీ మా ఎవ్రీ ఇయర్ ఇస్తాము ఆ డైరీది స్పాన్సర్షిప్ వాళ్ళకే ఇస్తున్నాము ఆ అమౌంట్ కూడా వాళ్ళ డబ్బు ఇమీడియట్గా ఇచ్చారు ప్లస్ ఇందులో వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది పేద కళాకారులకి నెల రోజుల పాటు ఉచితంగా మేము టెక్స్ట్లన్నీ ఫ్రీగా ఇస్తాము మా హాస్పిటల్లో అని ముందుకొచ్చారు కాబట్టి ఇలాంటి మంచి పనులన్నీ చేస్తున్నప్పుడు మీ ద్వారా ఇంకా చెప్తే ఇంకా జనంలో బాగా ఆ ధైర్యం ఆ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము వచ్చాం ఒక సదుద్దేశం మంచి ఉద్దేశంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చిన మేము పర్టికులర్గా మీకు తెలుసు శివాజీ కానీ కాదంబరి కానీ శ్రీరామ్ కానీ వీళ్ళందరూ నన్ను నమ్మి ఏదైతే ముందుకు తీసుకొచ్చి అనే మనం మంచి చేయడానికి మార్పు చేయడానికి మనం ఉండాలి ఇక్కడ మనం ఉందామా అన్న రోజు దగ్గర నుంచి ఉన్న ఆ దైవం దగ్గర అనుకున్నటువంటి ఒక మంచి మాట సత్సంకల్పం ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది అని నాకు విపరీతమైన నమ్మకం ఇవాళ ఎంత బాగా వచ్చుతుంది అని అంటే
వీళ్ళిద్దరూ మరీ పోటీలు వేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అన్నయ్య నేను ఇంత తెచ్చాను అని అంటే అన్నయ్య నేను సడన్గా ఫోన్ చేస్తాడు అమెరికా నుంచి, దేంటో నువ్వు అమెరికాలో ఉన్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, లేదన్నయ్య ఇప్పుడే ఫోన్ వచ్చింది నేను ఈవేళ లక్ష అంటుంటాడు. వీడు అన్నయ్య మొత్తం కలిపి లిస్టు 8 లక్షలు అయింది అంటుంటాడు. ఇది కేవలం దైవీకం, వారి మనసులు వారు 10 మందికి చెయ్యాలనేటటువంటి ఒక సత్సంకల్పం అని నా నమ్మకం. అందులో భాగంగానే అంటే ఏమండి మరి చేస్తూనే ఉన్నారు, మొదటి రోజు దగ్గర వచ్చిన రోజు దగ్గర నుంచి మేమైతే మరీను మమ్మల్ని అసలు నో 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 మీరు అన్నీ అయ్యాక చేయండి అని అన్నా కూడా మేము ఆ రోజున లేదు లేదు చేయడానికి ఇంకో రోజు ఎందుకు, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే చేయాలి, వద్దు అని అనుకుంటే ఇంకో రోజు కావాలి, కానీ చేయదలుచుకుంటే మాత్రం ఇవాళే స్టార్ట్ చేయాలని మేము ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అది ఇంత పెద్ద ఎత్తున స్పందన నాకు అన్నిటికంటే ఆశ్చర్యం. ఎవరు ఎంత ఇచ్చారనేది అది లెక్క కానే కాదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇందులో 1500 తీసుకొచ్చి ఇచ్చిన ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు నాకు, అది చెప్తాను 100% మనసులో ఈవేళ మ్యాక్స్ క్యూర్ వారికి అట్లాగా మా గోవిందరావు గారికి ఎంత పెద్ద మనసు ఉందో అతనికి అంతకంటే పెద్ద మనసు ఉందని నమ్మే వాళ్ళలో మేము మొదటి వాడిని. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు మా స్టిల్ ఫోటోగ్రాఫర్ శివ, అతను అసలు కేవలం కిందసారి ప్రెస్ మీట్ చూసి గబగబా మా ఇద్దరిని పక్క తీసుకెళ్ళానే కాదంబరి ఇదిగో నా దగ్గర ఇంత ఒరే నీ జీతం ఎంతరా అని అడి అంటే ప్రేమతో ఒక తమ్ముడు కాబట్టి అదేంటి నువ్వు ఆలోచించుకుంటున్నావు అంటే లేదన్నయ్య మీరు ఇంత అసలు నాకు ఇంకా చేయాలని ఉంది నా కెపాసిటీ ఇది. అట్లా ఈవేళ మళ్ళీ మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే నాకు అసలు ఇంత స్పందన వస్తున్నప్పుడు నాకు అసలు అంటే మనిషిగా నాకైతే ఒక ఎమోషన్, అంటే మీకు తెలియదే ఉంది ఆర్టిస్ట్ కళాకారుడు అంటే సెన్సిటివ్గా ఉంటారు, మేమందరం చాలా సెన్సిటివ్గా ఉంటాం, ఏదన్నా జరిగితే దానికి స్పందించే ఒక సెన్సిటివ్నెస్లో నాకైతే మనసు ఆనందంతో కన్నీరు వచ్చే అంత ఆనందంగా ఉంది నాకు, అంతటి స్పందన వచ్చింది. అలాంటి కార్యక్రమాలన్నీ ఇదిగో తన విజిలెన్స్ చైర్మన్ గారు తన దీని ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమం కానీ, అట్లాగే ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న శివాజీ వెంటనే అన్నయ్య చెప్పలేకపోయాను మీరు లండన్లో ఉన్నారు అక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఇదిగో ఇంత ఇచ్చాము వెరీ వెల్, అసలు ఇవ్వడానికి మనం ఆలోచించే ప్రసక్తి లేదా ఎక్కడన్నా తేవటం అంటే ప్రాబ్లం తప్పితే. సో ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజున నేను ఐ మోస్ట్ వెల్కమ్ మన గోవిందరావు గారిని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను నేను, అట్లాగే మ్యాక్స్ క్యూర్ మన డాక్టర్ రంగారావు గారిని నేను అయ్యా మీకు మనసుంది, మీకు మనసున్నప్పుడు మీకు స్పందన ఉంటుంది, స్పందన ఉన్న ఎవరైనా దైవ సమానమే. సో అందుకని ఈవేళ మీరు స్పందించిన విధానం 10 మందికి మార్గదర్శకం కావాలని, ఇది నేను ఎప్పుడు వెళుతూ అంటుంటాను ఒరే నా కోసం అయితే నేను భోజనం కూడా అడగను, కానీ ఎవరికైనా సహాయం చేయడానికి నేను మనం ఏ విధంగా అడగటానికైనా మనం మొహమాట పడద్దు, మనం ఇలాగే ముందుకు వెళ్దాం అని ఇంత మంచి అనూహ్యమైన స్పందన వచ్చిన సందర్భంగా, ముఖ్యంగా ఇవాళ బ్రహ్మానందం లాంటి నటులు అంత మీ అందరి మనసు మీ అందరి దగ్గర మీ ఇందరి ఇళ్లల్లో ఉన్నటువంటి ఒక నటుడు ఇలాంటి స్పందన జరిగినప్పుడు తను మేము నిజంగా తనని రమ్మన్నాం బ్రహ్మాన్ని తను శివాజీ అంటే కాదులే అన్నయ్య నేను ఇంకా కొంచెం ఇంకా పెద్దది చేసి ఇంకా పెద్దది చేసి వస్తాను అంటే ఏంటంటే లేదు మీరే ఇన్స్పిరేషన్ మాకు అంటే మీరే ఇన్స్పిరేషన్ మాకు ఎవరు ఇన్స్పిరేషన్ అయినా ఇవాళ తను చేసిన పనికి ఇంకా 10 మంది అంటే ఇంకా హీరోలందరూ చాలా బాగా స్పందించారండో మీకు పెద్ద లిస్టే ఉంది మా దగ్గర వాళ్ళందరూ చాలా బాగా నేను లండన్లో కూడా ఊరికి వెళ్ళలేదు అక్కడ కూడా ఇదే పని మీద ఉన్నాం అందరూ కూడా అద్భుతంగా మరి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ కాదంబరికి ఎందుకనంటే ఈ మెంబర్షిప్ డ్రైవ్ని మాత్రం చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే శివాజీ ఏమో అసలు ఎక్కడికి వెళ్ళినా ఇన్స్పిరేషన్ అంటే పెట్టే మనస్తత్వం లేండి పాప రాజుగారు పెట్టే మనస్తత్వం కాబట్టి ఇది ఇంకొకళ్ళకి చూస్తేనే నేను ఇందాక శివ గురించి చెప్పినట్టుగా ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నట్టుగా ఉంది అట్లాగే ప్రతి సంవత్సరం వేసేటటువంటి డైరీ
ఆ డైరీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎట్లా చేద్దాం మనం అనుకునేటప్పటికి ఆల్రెడీ తను అసలు లేదనే నా లిస్టులో ఉంది అని ఫట్మని, అంటే ఏది అడిగినా అడిగే ముందే మాకు భగవంతుడు ఎదురు రావడం అనేది కేవలం వారందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వాళ్ళందరూ అంటే చేసిన వారందరికీ మహా అద్భుతమైనటువంటి కృతజ్ఞతలు. అట్లాగే చేయాలనుకుంటున్న వారందరూ కూడా దయచేసి ముందుకు రండి. మీరు చేసే సహాయం ఇవాళ ఈ మన పావుల శ్యాముల గారు కానీ ఎవరైనా ఇలాంటి వారందరికీ కూడా నిజంగా ఉపయోగపడుతోంది అని మాత్రం గుండె మీద చేసి చెప్పగలను. ఆ నమ్మకంతో మీరు ముందుకు పోవాలని, మేమందరం మమ్మల్ని ముందుకు నడిపించాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ అయిపోయాయి అనుకున్నాం, 100% మేము చేయవండి. 200% మా ముగ్గురు నోటంతా ఏమొచ్చిందో అది చేసి మీతో శభాష్ అనిపించుకుంటాం. ఎలక్షన్ అయ్యాక కూడా మీ ప్రస్వాలతో చెప్పాను సార్, మీ వల్ల మేము గెలిచాం కాబట్టి మీ రుణం మేము ఏదన్నా తీర్చుకున్నాము అంటే మేము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుని తీర్చుకుంటాము అన్నాం. మేము అలా తీర్చుకొని రోజున మా ముగ్గురిని ప్రెస్ ఎండగట్టవచ్చు, ఆ అవకాశం కూడా మీకు ఇవ్వండి. ఇప్పుడు పేదల హృదయాలు ఉండిపోవడానికి మేము ట్రై చేస్తున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము ముగ్గురు ఇండస్ట్రీలోనే ఉన్నాం, ఒక మంచి పేరు సంపాదించుకుని 10 మంది నెలల్లో నంతు 10 మందికి హెల్ప్ చేయాలని భావంతోనే ఉన్నాం. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ స్టెప్ ఒక స్టెప్ అయిపోయిందండి. మేము 30 మంది లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు 35 మంది లేని వాళ్ళకి 1500 చొప్పున ఇస్తున్నాం అండి. నెలకి 1500 చొప్పున ఇస్తాం. ఈ 2 ఇయర్స్ కంటిన్యూగా ఇస్తాం. ఇది ఎంత ఎక్కువ పెంచాలా అన్నది మా ప్రెసిడెంట్ గారు కూడా ఎంత ఎక్కువ పెంచుదామన్న ఆలోచనలో ఉన్నారు. డెఫినెట్గా కిరణ్ చేసే సహాయం చాలా ఎక్కువ మా ఇద్దరికి, ప్రెసిడెంట్కి నాకు చాలా చాలా హెల్ప్గా ఉన్నారు. పాపం ఎన్ని రావటానికి కూడా కాదంబర్ కిరణ్ కుమార్ వల్లే. ఈ స్పందన ఎలా వచ్చిందంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా, కిరణ్ రా ఇదిగో 5000 నా వచ్చి సహాయం, ఇంకా నేను ముందు ముందు చేస్తాను, ఇది కూడా నీ దగ్గర మాకు పైస అయినా సరే అది పేదవాడికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అలా మూవీ ఆర్టిస్ట్ రిలేషన్లో ఏ వ్యక్తి కష్టపడకూడదు అన్న జయంతోనే ఉన్నాం. మీ అందరు ఆశీస్సులతో డెఫినెట్గా వెళ్తాం. మేము ఎప్పుడు డైరీ కోసం కూడా ప్రతి సంవత్సరం ఎదురు చూసేవాళ్ళండి. ఇప్పుడు మాకేంటి ఆ పని కూడా పెట్టలేదు పాపం మహానుభావులు, దేవుళ్ళు వచ్చి ఆ డైరీ కూడా అన్నారు. ఆ డైరీలో మీకు అంటే నా ప్రెస్కి, మా 30 ఏళ్ళ నుంచి మా అందరికీ ఎంతో ఆప్తులైన అన్నదమ్ములు మీరందరూ ఉన్నారు, మీకేం కావాలంటే దాంట్లో 3-4 పేజీలు మీకు వదిలేస్తాం సార్. మీరు ఏ మ్యాటర్ ఏమంటే దాంట్లో వేస్తాం. మీ అడ్రస్లు కానీ ఫోటోలు కానీ ఏది కావాల్సినా సరే ఫ్రీగా, ఇది మా డైరీ కాదు కదండి, మీ డైరీ కూడా అది, మన డైరీ అది. మీరు కోసం మీరు 10 పేజీలు కావాల్సినా కూడా దాంట్లో కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసిన హెల్ప్ మాకు అంత ఎంత కాదు. ఇలా మీరు ఒక విసరణ తీసుకునే అవకాశం మాకు దొరుకుతుంది. ఇంకా ఎప్పుడైనా సరే ఇది చేస్తే బాగుంటుందని మీలో ఎవరైనా మాకు ఫోన్ చేస్తే అది చేయడానికి 100% సలహా ఇస్తే అది సాయశక్తిలా చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతాం. మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ డెఫినెట్గానే ఒక మంచి స్థితిలో నిలబెడతాం. దీనికి మెయిన్ కారణమైన మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారిని, మా తమ్ముడు కాదంబరి కీర్తి కుమార్, మిగతా ఇంకా 23 మంది సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరూ మేమంతా చాలా కలిసికట్టుగా అందరూ అనుభవులుగా